వైఎస్ జగన్ పాలనలో ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగదని కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మత్స్యకారుల కుటుంబానికి జగన్ సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కోడూరు నాగాయలంక మండలాల పరిధిలోని దాదాపు 1000 మంది గంగపుత్రులకు మత్స్యకార భరోసా పథకం కింద ఆయిల్ సబ్సిడీ కార్డులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం లీటర్ నూనెపై 6 రూపాయల సబ్సిడీ ఇస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం 9 రూపాయలకు పెంచిందని చెప్పారు. కోవిడ్ లాంటి ప్రమాదకరమైన వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలోనూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించిన ఘనత వైఎస్ జగన్దేనని కొనియాడారు. 2019కి ముందు నియోజకవర్గంలో కేవలం 74 బోట్లకు మాత్రమే సబ్సిడీ వచ్చేదని గుర్తు చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అవనిగడ్డ పరిధిలోనే 1002 బోట్లకు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా వేటకు వెళ్లే అర్హులైన ప్రతి ఒక్కరికి సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు. దీనివల్ల బోటుదారుడికి నెలకు కనీసం 3000 రూపాయలు ఆదా అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడవకొళ్ళు నరసింహారావు పాల్గొన్నారు.